మేము నైరోబిలో ఎక్కడ స్టే చేసినాం అంటే ద రిచెస్ట్ ప్లేస్ హోల్ నైరోబిలోని ది రిచెస్ట్ ప్లేస్ అనమాట డిఫ్ట్ చేసేంత అవసరం మాకైతే ఎలాంటి అవసరం లేదు ఒక్క నైట్ క్యాసినోని ఐదు లక్షలు పది లక్షలు ఆడతారు మన ఇక్కడ ఆప్టికల్ షాప్స్ ఉన్నాయి ప్లస్ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి ట్రేడింగ్ మాత్రం ఘోరంగా ఆడుతున్నారయ్యా ఘోరమైన సెక్యూరిటీ వెళ్ళాలంటే కుక్క వచ్చి మిమ్మల్ని వాసన చూసి ఒక చిన్న సూట్ కేసు పట్టుకునేసి కెన్యాకి వచ్చి ఇప్పుడు ప్లస్ ప్రజెంట్ ఫార్టీ ప్లస్ బ్రాంచెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇంతవరకు కెన్యాని ఇంత ఘోరంగా చూపించిందే లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ కార్తిక్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు ఇక్కడ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనం అయితే ఈరోజు కెన్యాకి చేరుకున్నాము ఈ వీడియో ఏమరా అంటే కెన్యాలో మేము ఎక్కడ స్టే చేసినాము అండ్ ఆ ఫోన్ గురించి అప్డేట్ ఫోన్ లాస్ట్ అయిపోయింది కదా ఫోన్ గురించి అప్డేట్ అయితే రెండు విషయాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వీడియోకి వెళ్ళే ముందు నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మేము కెన్యాలో ఎక్కడున్నామని చెప్పి చాలా మంది నాకు కమెంట్స్ పెట్టి అడుగుతున్నారు కెన్యాలో మీరు ఎక్కడున్నారు భయ్య ఎక్కడున్నారు భయ్య అనేసి సో ఈ వీడియోలో చెప్తాను మేము ఎక్కడ స్టే చేసినాము ఏంటి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్లైట్ దిగంగానే ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళే మాకు క్యాబ్ బుక్ చేసినారు అక్కడి నుంచి మా సిమ్స్ కొనుక్కోలే కదా అప్పటికి మేము సిమ్ కొనుక్కోలేదు సో వాళ్ళే క్యాబ్ బుక్ చేసి వాళ్ళ లొకేషన్కి అయితే క్యాబ్ బుక్ చేసినారు సో అంత మంచిగానే జరిగింది మా దగ్గర అప్పుడు సిమ్ కార్డ్ లేదు ఇంటర్నెట్ లేదు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోలేదు ఏం లేదు డైరెక్ట్గా ఫో ఎయిర్పోర్ట్లో దిగంగానే ఏ ఎయిర్పోర్ట్లో అన్నా మీకు ఫ్రీ వైఫై ఉంటుంది సో మేము దిగంగానే వైఫై కనెక్ట్ చేసి మా హోస్ట్కి ఫోన్ చేయగానే వాళ్ళు క్యాబ్ బుక్ చేసినారు ఆ క్యాబ్ ఎక్కి వచ్చేసినాము సాఫీగా జరిగిపోయింది నైరోబి సిటీకి అయితే మేము క్యాపిటల్ సిటీ నైరోబి కాబట్టి నైరోబిలోనే దిగుతాం ఎక్కడన్నా అది కామన్ మీకు అందరికి తెలిసింది ఎవరన్నా ఫ్లైట్ ఎక్కడన్నా దిగుతారన్నా క్యాపిటల్ సిటీలోనే దిగుతారు మనకి ఇండియాలో ఢిల్లీలో క్యాపిటల్ సిటీ ఢిల్లీలోనే దిగుతారు ఫారినర్స్ అందరూ అట్ల ఇక్కడ మనం ఫారినర్స్ కాబట్టి వీళ్ళ క్యాపిటల్ సిటీ అయినా నైరోబిలో అయితే దిగినాము సో అక్కడికి చాలా బాగుంది నైరోబిలో దిగినాము క్యాబ్ బుక్ చేసుకున్నాము రూమ్ వెళ్ళిపోయినాము మేము నైరోబిలో ఎక్కడ స్టే చేసినాము అంటే ద రిచెస్ట్ ప్లేస్ హోల్ నైరోబిలోని ది రిచెస్ట్ ప్లేస్ అనమాట అక్కడ సెక్యూరిటీ మాత్రం మామూలుగా లేదు ఘోరమైన సెక్యూరిటీ ఎవ్వడు వాళ్ళకి పర్మిషన్ లేకుండా గాలిగా లోపలకి పోదు ఆ రేంజ్ సెక్యూరిటీ ఉంది అసలు అక్కడికైతే సో చాలా బాగుంది ప్లేస్ మేము వెళ్ళినాము ఆ ప్లేస్ ఏది కాదు పాక్ ల్యాండ్స్ నైరోబిలోని పాక్ ల్యాండ్స్లోనే ఉన్నాము పాక్ ల్యాండ్లో ఏంటంటే చాలా మంది ఇండియన్స్ మన ఇండియన్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారో ఇక్కడ సెటిల్ అయినారో వాళ్ళందరూ అక్కడ పార్క్ ల్యాండ్లో ఉంటున్నారు సో పార్క్ పార్క్ల్యాండ్కి వెళ్ళినాము వెళ్ళంగానే మళ్ళీ గేట్ దగ్గర ఫింగర్ ప్రింట్ ఉంది మళ్ళీ లాక్ లాకింగ్ సిస్టమ్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది చాలా బాగుంది సో లోపలికి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సెక్యూరిటీ అయితే నేను టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తాను ఆ రేంజ్లో సెక్యూరిటీ అయితే ఉంది సో లోపలికి వెళ్ళినాము బ్యాగ్స్ అంతా పెట్టేసి రిలాక్స్ చిల్ అయినాము మీకు ఆ హోమ్ ఏదైతే ఉందో ఆ హోమ్ ఆల్రెడీ వీడియోలో డిస్ప్లే అవుతుంది మేము హే హోమ్లో ఉన్నాము డిస్ప్లే అవుతుంది మీరు చూస్తూ ఉండొచ్చు సో అక్కడ మనకి చాలామంది ఫ్రెండ్స్ అయితే అయినారు అక్కడ మన అందరు తెలుగు లే కదా మనం మనం తెలుగు బయట దేశాలు సో ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు అక్కడ మనకి మనల్ని హోస్ట్ చేసింది ఎవరంటే క్రాంతి బ్రో క్రాంతి బ్రో ఏమ్రా అంటే ఆ మనిషి గురించి మీకు చెప్పాలంటే ఫస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను ఆ క్లిప్ చూసేసి తర్వాత మనం క్రాంతి బ్రో గురించి మాడుకుందాం ప్రజెంట్ మనం అయితే చేసిన క్రాంతి బ్రో వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము చూపిస్తా చూడండి హోస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎంత బాగా చూసుకున్నారంటే చాలా బాగా చూసుకుంటున్నారు సొంత పిల్లలకన్నా ఇంకా ఎక్కువ చూసుకున్నారు మమ్మల్ని ప్రతి ఒక్కటి మాకు ఏం అవసరం వచ్చినా కారు ఇచ్చి పంపించేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మొత్తం మాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రో వెల్కమ్ బ్రదర్ ఇక్కడ ఏం చేస్తారు బ్రో మీరు మన ఇక్కడ ఆప్టికల్ షాప్స్ ఉన్నాయి ప్లస్ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఆప్టికల్ సెంటర్స్ కెన్యాల్ ఉన్నవి గండలో టాంజాలో ఉన్నవి ఇక్కడ త్రీ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి సో బ్రో గురించి మీకు ఒకటి చెప్పాలా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ ఒక చిన్న సూట్ కేస్తో ఇక్కడికి వచ్చి ఇక్కడ నలభై సెంటర్ లాగా చేసినారు చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ మన ఇండియన్స్ అందరికీ గర్వకారణం అది చాలా మంచి విషయం చూసి చాలా మంది నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా నిజానికి మీరు అండ్ ఇంకా ఉన్నారు అని చెప్పేసి కింద రాగానే మాకు చాలా ఇన్సిడెంట్లు జరిగింది బ్రో దగ్గరుండి మరీ మా అన్నీ చూసుకున్నారు మాకు మాకోసం ఫుడ్ అన్ని అరేంజ్ చేసినారు ఇక్కడ ప్రతి ఒక్కటి చూసుకున్నారు థ్యాంక్ యూ బ్రో చూడండి మీరు బ్రా

ఆ సూట్ కేసు పట్టుకుని వచ్చిన రాత్రే నన్ను కలిసాడు అన్ఎస్పెక్టెడ్ గా ఎవరో తెలుగాడు నడుచుకొని వెళ్తున్నాడు సౌత్ ఇండియన్ అనే ఫీలింగ్ లో ఒక నేను టౌన్ లో నుంచి వస్తున్నాను పాస్ అవుతున్నాను అరౌండ్ టెన్ థర్టీ నైట్ పిఎం ఎవడు ఒంటరిగా నడుస్తున్నాడు డేంజర్ జోన్ లో ఉన్నాడు ఏంటి అని కార్ ఆపి అడిగా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేయాలని అలా పరిచయం అయింది మాది డే వన్ నుంచి అదే చెప్తున్నా ఆ డే వన్ నుంచి మా ఇద్దరికి క్లోజ్ అప్పటి నుంచి కలిసే ఉంటున్నాం ఆ ఫ్యామిలీస్ మా గెట్ టుగెదర్ అవుతాం అందరూ మనవాడు మంచి ఇన్స్పిరేషన్ ఇక్కడ మంచి మంచిగా చాలా ఎందుకంటే మీ లాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు పోతున్నారు దాంట్లో మీరు ఒక పార్టీ అంతే ఓకే శేఖర్ బ్రో అయితే చూస్తారు మామూలు ఫండ్ కాదు శేఖర్ బ్రో మన లాంటి క్రేజీ గాయ శేఖర్ బ్రో మీరు ఏదైనా చెప్పాలనుకుంటారు వెల్కమ్ టు కెన్యా థ్యాంక్స్ బ్రో మన దగ్గర నుంచి చూసుకుంటుంది ఇంత బాగా ఒక చిన్న సూట్ కేస్ పట్టుకునేసి కెన్యాకి వచ్చి ఇప్పుడు ప్లస్ ప్రజెంట్ ఫార్టీ ప్లస్ బ్రాంచెస్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ చాలా లవ్లీ పర్సన్ అయినా మనల్ని మంచిగా హోస్ట్ చేసినారు మనల్ని చాలా బాగా చూసుకున్నారు మనకి ఏ ఒక్కటి కావాలన్నా దగ్గరుండి ఒక మనిషిని పెట్టి మరి మమ్మల్ని చూసుకున్నారు కెన్యాకి రాగానే మేము భయం భయంతోనే వచ్చినాం ఫస్ట్ టైం కెన్యా ఫస్ట్ టైం ఆఫ్రికా మాకు ఆ భయం ఆ నర్వస్నెస్ ఎప్పుడు ఉంటుంది మాకు సో ఆ నర్వస్నెస్ అంతా కొంచెం తీసేటట్టు బ్రో అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మంచిగా మాకు ఫుడ్ చేసి పెట్టినారు మాకు ఒక స్పెషల్ రూమ్ ఇచ్చినారు మమ్మల్ని అయితే చాలా బాగా ట్రీట్ చేసినారు మేము హ్యాపీ అక్కడ ఉన్న రోజులు చాలా హ్యాపీగా ఉండి ఇండియన్ ఫుడ్ తిని చాలా బాగున్నాము సో మీరెవరన్నా ఇక్కడ లోకల్ కెన్యా లోకల్ పీపుల్స్ ఎవరన్నా చూస్తున్నారంటే మీకు ఎవరన్నా ఐ ప్రాబ్లమ్స్ ఏమన్నా సంథింగ్ ఉన్నాయంటే మన బ్రో దగ్గరికి రండి మాట్లాడండి తెలుగు తెలుగు వాళ్ళు కదా మంచిగా ట్రీట్ చేసి మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా చాలా బాగా చూస్తారు ఎవరినన్నా నుంచి ఎవరైనా చూస్తున్నారంటే బ్రో దగ్గరికి అయితే వెళ్ళండి అండ్ ఇది నేను ఎక్కడ స్టే చేసిన మీకు అర్థమైంది అనుకుంటున్నాను పార్క్ ల్యాండ్లో అయితే స్టే చేశాను నెక్స్ట్ అప్డేట్ ఏమరా అంటే మొబైల్ ఆల్రెడీ దుబ్బైనారు కదా దాని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే అక్కడికి చెప్పి వదిలేసాను ఆ మొబైల్ నెక్స్ట్ ఏమైంది దొరికిందా లేదా అసలుకి ఏమైంది అని చెప్పి చెప్తాము ముగ్గురున్న వాళ్ళం ఇద్దరం ఎందుకు అయిపోయినో మొత్తం ఇప్పుడు ఫర్దర్గా మాడుకుందాము ఫస్ట్ అయితే ఆ వీడియో ఎవరైతే చూడలేదు మొబైల్ ఎట్లా దెబ్బైన ఎవరైతే చూడలేదు మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఎండి స్క్రీన్లో కూడా ఇస్తాను మళ్ళీ ఇంకోసారి చెక్అవుట్ చేయండి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎవరైతే చూడలేదు ఆ వీడియోని మళ్ళీ చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది దాని తర్వాత ఈ వీడియో చూడండి మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది ఒక చిన్న షార్ట్ రన్ రివ్యూ అయితే చెప్పేస్తాను మేము అట్లా వ్లాగింగ్ చేసుకుంటా ఉన్నాము సడన్గా బండి మమ్మల్ని చూసినాడు ఆల్రెడీ చూసి టార్గెట్ని ఫిక్స్ చేసుకుని మా చుట్టూరు వచ్చి బండి ఇట్లా రొటేట్ చేసి స్మూత్గా వచ్చి బండి ఫోన్ అయితే లాక్కుని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన వెంటనే నేను ఆ టైంలోనే బయట గాడ్ గ్రేస్ ఆ టైంలో నేను వ్లాగ్ చేస్తాను బ్లాగ్లో వాళ్ళ ఫోటోస్ వాళ్ళ బైక్ నెంబర్స్ ప్రతి ఒక్కటి పడింది మేము ప్రతి ఒక్కటి ఎత్తుకుపోయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పోలీస్ స్టేషన్స్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకుని మళ్ళీ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము అక్కడ వరకు మీకు అంతా జరిగిందే ఒకరోజు ఏమంటే సడన్గా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ ఎంత ఇగలుతారు ఎంత మీ దగ్గర డబ్బులు ఉందని చెప్పి అడిగినారు అడగంగానే మాకు ఓకే ఇంకా ఫోన్ పట్టేసుకున్నారు కదా ఫోన్ పట్టేసుకొని ఉంటారు మా దగ్గర ఇంకా బ్యారానికి వస్తున్నారంటే ఇంకా ఫోన్ పట్టేసుకుంటారని చెప్పి అనుకున్నాం మేమైతే ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాము ఎవరన్నా అంతే కదా వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడగానే అదే అనుకుంటారు కానీ మళ్ళీ నెక్స్ట్ నుంచి ఫోన్ చేస్తామంటే పోలీసు వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేము చూసి మేము ఏం ఎప్పుడైనా ఫోన్ ఒకవేళ ఎత్తితే వాళ్ళు ఏం చేస్తున్నారు మేము ఓకే ప్రాసెస్లో ఉన్నాము ప్రాసెస్లో ఉన్నాము చేసి చేస్తున్నాము వాడు తను రాత్రి వస్తాడు రాత్రి ఒక పట్టుకుంటాము అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అది బోడా బోడా దోలుతూ ఉంటాడు ట్రాక్ చేసేది కష్టము నైట్ ఇంట్లో స్టే చేస్తాడు ఆడికొస్తే వాడు వాడు పట్టుకుందామని చెప్పి అదే చెప్తున్నారు ఎంతసేపుకి అదే చెప్తున్నారు మన తెలుగు పీపుల్ ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వన్స్ పోలీస్ దగ్గరికి వెళ్ళినారు అనుకోండి వాళ్ళు ఫుల్ లంచగుండీలు మనకేం వర్క్ చేయరు ఏమీ చేయరు మీరు వెళ్ళినా వేస్టే ఇంక మీ హోప్స్ అయితే వదులుకోవాల్సిందే అని చెప్పి మమ్మల్ని అయితే చెప్పి ఒప్పించినారు మేము చాలా కాలం ఉన్నాం అక్కడే ఇంకా ఫోన్ కోసం అని చెప్పేసి సిక్స్ సెవెన్ డేస్ పైన స్టే చేసినాము వాళ్ళ ఇంట్లో ఇంకా మనకి ఉంది కదా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే ఎంతకాలం ఉంటాం మీరే చెప్పండి ఎవరన్నా వస్తున్నారు సరే ఫ్రీగా హోస్ట్ చేస్తున్నారు మంచి పర్సన్స్ అంతకని చెప్పేసి మీద పడి దోచుకోవడం అవ్వదు కదా దట్స్ నాట్ అవర్ పర్సనాలిటీ కదా సో అప్పటికి ఇంకా సరే ఇంకా బ్రో అయితే ఇంకా నాకు అతని హోప్స్ మొత్తం వదులుకునే బ్రో అయితే ఇండియాకి రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్ అయితే ఎక్కి వెళ్ళిపోయినాడు మనము అక్కడి నుంచి ముంబాసాకి వెళ్ళిపోయినాము ప్రజెంట్ అక్కడ అప్డేట్ పోలీసులు ఏమన్నా అప్డేట్ చేసి వెళ్ళి తెచ్చుకుందామన్న ఐడియాలో ఉన్నాం కానీ పోలీసులే దాన్ని అమ్మేసినారు అన్న క్లారిటీ అయితే మాకు వచ్చింది ఎందుకంటే వా దగ్గర నుంచి పోలీసులు పట్టేసి ఆ పోలీసులే మళ్ళీ దాన్ని అమ్ముకున్నారు అన్నట్టే నేనైతే ఊహించుకుంటున్నాను ఊహించుకుంటున్నానని కాదు అదే నిజం అక్కడ నాకు తెలిసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదే చెప్తున్నారు సో మొబైల్ అయితే ఇంకా మాకు పోయింది ఆ మొబైల్ ఏదో కాదు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ నాది వచ్చి థర్టీన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీన్ యా ఫిఫ్టీన్ కాదు ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ సో ఫోన్ అయితే అలా లాస్ అయిపోయింది చాలా సాడ్ మూమెంట్ ఏమన్నా అంటే ఫోన్ లాస్ అయిపోయింది ఆ వీడియో చూసి చాలా మంది ఏం కమెంట్ పెడుతున్నారు రాజమౌళికి స్టోరీ చెప్పండి ఇంటర్ ఇంకొక పాటు తీస్తారంట అరే బాబు నిజాల్ని మేము ప్రూవ్ చేయడానికి కూడా ఎంత కష్టపడుతున్నాం నిజాన్ని నిజమని చెప్పేదానికే ఇంత నమ్మడానికే సొసైటీలో ఇంత రెడీగా లేరంటే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే ఇంక దాన్ని కూడా మీరు స్క్రిప్టెడ్ అంటారో ఏమో తెలీదు స్క్రిప్టెడ్ చేసేంత అవసరం మాకు నిజంగా లేదు మాకు నేను అన్ని చెప్పినా కదా వంద వ్యూస్ రాని రెండు వందల వ్యూస్ రాని నేను అవి పట్టించుకోను ఎందుకంటే నేను వ్యూస్ కోసం చేయను అసలు వీడియోస్ని లక్కీలీ ఆ టైంలో నేను వ్లాగ్ చేస్తాను షూట్ అయింది అంత క్లియర్గా ఎట్లా షూట్ అయింది అంటున్నారు ఒకడేమనంటే స్క్రిప్ట్ బాగుంది అంటాడు ఇంకోటి ఏమన్నంటే రాజమౌళి చెప్పండి అంటున్నాడు ఏంట్రా అసలు మాకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మీతో షేర్ చేసుకునే మీరు తీసుకునే రెడీగా లేరు దాన్ని స్క్రిప్ట్ అంటున్నారు సో అది ఆ కమెంట్స్ అంతా చూడంగానే నిజంగానే మాకు చాలా బాధేసింది ఇంకా ఫోన్ పోయినోడికి ఆయనకి ఎంత బాధేస్తుందో మీరు ఒకసారి థింక్ చేసి చూడండి అలాంటి కమెంట్స్ అయితే చేయకండి స్క్రిప్ట్ చేసేంత అవసరం మాకైతే ఎలాంటి అవసరం లేదు అది జరిగింది జరిగినట్టే చెప్పినాం ఎందుకంటే ముగ్గురు ఉన్నా మేము ఇద్దరం అయిపోయినాం దీని ఆ వీడియోలో ప్రతి ఒక్క ప్రూఫ్ మీకు డిస్ప్లే చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నెక్స్ట్ వాడి ఫొటోస్ ప్రతి ఒక్క ప్రూఫ్ డిస్ప్లే చేసినా నేను సో హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మా మన తెలుగు ఇక్కడ మన తెలుగు గురించి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మాడుకుందాము ఎందుకంటే అది మెయిన్ మనం మాట్లాడుకోవాలా మన ఇక్కడికి ఇండియాలో చాలా మంది తెలుగు వాళ్ళు అంటే వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు డబ్బులంతా ఇండియాకి పంపిస్తున్నారు ఇక్కడైతే ల్యాండ్స్ మీద ఈ వేట్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదు అదొక మంచి మన మనల్ని తెలుసు కదా మంది మనల్ పొంది తెలివి చాలా ఎక్కువ సో ఇక్కడ వస్తున్నారు ఈ రిసోర్సెస్ని యూస్ చేసి ఎర్న్ చేసుకుంటున్నారు దాబు ఇండియాకి వెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంచి విషయం మన దేశం ఎదుగుతుంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సో అదొక మంచి విషయం మేము చెప్పుకోవాల్సి ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు భయ్య మామూలు రిచ్ కాదు మన తెలుగు వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు ఒక్క నైట్ కెసినోనే ఐదు లక్షలు పది లక్షలు ఆడతారు తెలుసా మీకు ఒక్క నైట్ కెసినో ప్రతి రోజు ఆడతారు కెసినో మాత్రం ప్రతిరోజు ఐదు లక్షలు పది లక్షలు మినిమం కెసినో ఆడతారు మా బాబోయ్ నాకైతే బుర్రపాడైపోయింది ఒకరోజు నన్ను క్యాసినోకి తీసుకెళ్ళారు వాళ్ళతో పాటు చూడంగానే తీసు కెసినో ఎంటర్ అవ్వంగానే అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళందరూ వచ్చేసి జుమ్మనిట బాడీ గార్డ్ లాగా నిలుచుకొనేసి ఇంకా సాంగ్ నడిచెళ్తూ ఉంటే ఆ రేంజ్ ఫీల్ హీరోస్ ఇక్కడ మన తెలుగులో ఏమరా అంటే హీరోలు హీరో మామూలుగా లేదు ఇక్కడ అంతా ఫుల్లు రిచ్ మన తెలుగులో కానీ వాళ్ళు కానీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారు ఇండియన్స్ అందరూ మామూలు రిచ్ కాదు ఇక్కడ వాళ్ళకి ఇండియాలో చాలా బిజినెస్లు ఉన్నాయి వాటికి ఓనర్స్ వాళ్ళే అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చేంతవరకు తెలీదు మా బాబోయ్ దీనికి ఓనర్ మీరా అన్నట్టు షాక్ నేను కానీ బాగా రిచ్ ఉన్నాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్ చిల్ చేస్తారు బర్త్డే పార్టీ ఒకటి జరిగింది ఇక్కడ మేము ఇక్కడ హోస్ట్ చేస్తున్నాం కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బర్త్డే పార్టీ జరిగింది అక్కడ ఫుల్ మన తెలుగు వాళ్ళు అందరూ గ్యాదర్ అయినారు సో మంచిగా జరిగింది చాలా బాగా ఫుల్గా చిల్ చేసినారు మంచిగా వేసుకొని ఇచ్చి బాగా ఎంజాయ్ చేసినారు బర్త్డే పార్టీ ఎట్లా ఎంజాయ్ చేయాలో బాగా ఫుల్ ఎంజాయ్ చేసినారు అయితే ఆ ఒక్క మాట చెప్పాలా మన తెలుగు వాళ్ళు ఘోరంగా ఎంజాయ్ చేస్తారు అయ్యా ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఫుల్ రిచ్ ఇంకేముంది మామూలు ఫుల్ డబ్బులు ఉన్నాయి డబ్బుల కోసం చూడాల్సిన పనే లేదు కెన్యా అది కాకుండా అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు కెన్యా తక్కువే సో ఫుల్ ఇక్కడ ఫుల్ రిచ్ మన ప్రతి దానికి పని మనిషిని పెట్టుకుంటారు మామూలు రిచ్ కాదు మన వాళ్ళు అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను అది మీకు చెప్పేసినాను అండ్ ఇంకోటి కెన్యాలో ఏమరా అంటే ఇక్కడ ట్రేడింగ్ మాత్రం ఘోరంగా ఆడుతున్నారయ్యా ఎవడు చూడు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ట్రేడింగ్ ఆడడం ఘోరంగా ఆడుతున్నారు కెన్యా మొత్తంలో ఆడుతున్నారు అండ్ ఉగాండలో కూడా ఆడుతున్నారని చెప్పి అనుకున్న కెన్యాలో అయితే ఫుల్ ఆడుతున్నారు అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రేడింగ్ మీద మంచి అవగాహన ఉన్నాయి పట్టుంది చాలా మంచి పట్టుంది వాళ్ళకి వాళ్ళని మనోళ్ళు తెలివిగా యూస్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు కదా ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేసే తక్కువ ఇన్వెస్ట్ డబ్బులు తక్కువ ఇన్వెస్ట్ అనుకోండి రూపాయి చిల్లరలు వస్తాయి బల్క్ బల్క్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అమౌంట్ రిటర్న్ వచ్చేది కదా బల్క్గా వస్తుంది మన వాళ్ళు ఏం చేస్తారు అంత కష్టపడే మన వాళ్ళు ఎప్పుడు కష్టపడాలనుకోరు స్మార్ట్ వర్క్ ఆలోచిస్తారు సో అక్కడ ఎవరైతే నల్లలు ఉన్నారో వాళ్ళని యూస్ చేసుకుంటారు వాళ్ళని ఒక మీకు నేను జాబ్ ఇస్తాము రండి అని చెప్పి తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళ డబ్బులు ఎత్తుకొని పెట్టి ఇన్వెస్ట్ చేయించి రిటర్న్స్ మొత్తం వీళ్ళు తీసుకుంటారు నాకైతే మన వాళ్ళు స్మార్ట్ వర్క్కి సెల్యూట్ చెప్పాలా ఘోరంగా స్మార్ట్ వర్క్ ఉంది ఇక్కడ మన వాళ్ళు హార్డ్ వర్క్ ఏ మాత్రం లేదు ఎవరైతే ఇక్కడ నల్లలు ఉన్నారో వాళ్ళైతే వాములు కష్టపడరు గుడ్డులా కష్టపడతారు మనం కష్టపడలేము అంత కష్ట అసలు ఛాన్సే లేదు మనం ఆ రేంజ్లో కష్టపడలేము మన వాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకుని ఎట్లా ఎదుగుతున్నారో చూసే కొద్దికి నాకు మతిపోయింది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా బాగా ఎదుగుతూ ఉన్నారు అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు వాళ్ళందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నేనైతే కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది కమెంట్ చేసినారు తెలుగు వాళ్ళు ఇట్లా నువ్వు కంట్రీని నెగిటివ్ ప్రమోట్ చేస్తున్నావు అట్లా ఇట్లా మళ్ళీ జాబ్స్ వచ్చే భయపడతారని కొన్ని కమెంట్స్ చదివాను అట్లయితే ఏం లేదు బ్రదర్ నేనైతే ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నానో అవే జనాలు చెప్తున్నాను ఇప్పుడు నా ఫోన్ పోయింది ఫోన్ పోయిందని చెప్పినాను నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళాం టెంపుల్ హిందూ టెంపుల్స్ చూపించినాను అండ్ ఇక్కడ లోకల్ మార్కెట్స్ చూపించాను లోకల్ ఫుడ్ చూపించాను ముంబాసా ట్రైన్ చూపించాను ఇంతవరకు కెన్యాని ఇంత ఘోరంగా చూపించిందే లేదు నేను వంటర్ ప్రయాణికుడు చూపించినందుక కెన్యాని ఎవ్వరూ చూపించలేదు ఇంతవరకు ఒకరు లేరు వస్తారు స్లమ్ములు చూపిస్తారు వెళ్ళిపోతారు నేను వచ్చి స్లమ్ములు చూపించి ఇక్కడ లోకల్ కల్చర్ చూపించి ఫుడ్ చూపించి ముంబాసా చూపించి బీచెస్ చూపించి వైట్స్ అండ్ బీచెస్ చూపించి అండ్ ఫుట్టూరులు చూపించి అమ్మ బాబాయ్ ప్రతి ఒక్కటి చూపించినాను ఇక్కడ మళ్ళా జిరాఫీ సెంటర్స్కి వెళ్ళాము లోకల్ ట్రాన్స్పోర్ట్ చూపించినాడు ఎన్ని చూపించినా చూడండి ఎవరైనా వచ్చి లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇంతలా కెన్యాన్ని ఎవరు చూపించినో చెప్పండి ఒకరు చెప్పండి ఇంతలా చూపించినోడు అని చూపించినోడు ఎవడూ లేడు ఈ వండర్ ప్రయాణికుడు కూడా మాత్రమే ఇంతలా డీప్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినాం కాబట్టి మా ఫోన్స్ అన్నీ పోయినాయి వాళ్ళ బయట బయట మిగతా వాళ్ళకి మిమ్మల్ని బయట బయట తీసుకొని అంటే మాకు ఏమైంది మా ఫోన్స్ పోయిండో ఏం పోయిండో మేము జాగ్రత్తగానే ఉండి ఉంటాం ఇన్ డెప్తగా లోపలికి వెళ్ళినాం కాబట్టి అంత ఇదిగా జరిగింది అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు ఇక్కడ వెస్ట్ గేట్ మాల్ అని చెప్పేసి ఒక మాల్ ఉంది ఆ మాల్ గురించి మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోండి సొమాలీ వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అటాక్ చేసినారు ఆ మాల్ని రెండు వందలు మూడు వందల మంది చనిపోయినారు ఆ మాల్స్లో అందుకని చెప్పేసి సెక్యూరిటీ మాత్రం ఘోరమైన సెక్యూరిటీ మాల్కి వెళ్ళాలంటే కుక్క వచ్చి మిమ్మల్ని వాసన చూసి ఓకే వీడి దగ్గర ఏం లేదని వెళ్ళిపోవాలా మళ్ళీ సెకండ్ చెక్ అయిన్ ఉంటుంది మళ్ళీ మీ బ్యాగ్స్ నుంచి క్యా మాల్ లోపల షూట్ చేసే లేదు ఏ మాల్ లోపల షూట్ చేయలేము మేము షూటింగ్ అయితే కంప్లీట్లీ ప్రొహిబిటెడు షూట్ చేయలేము సో ఆ మాల్ గురించి మీకు చెప్తాను ఇట్లాంటి ఒక డేంజర్ సొమాలి వాళ్ళు ఎంత డేంజర్ అని చెప్పి చెప్తున్నాను సొమాలి వాళ్ళకి ఇండియన్స్కి అసలు పడదు నా వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన టెంపుల్ బ్లాగ్లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరైతే చూడలేదో టెంపుల్ బ్లాగ్లో నేను ఒకసారి చూడండి నా కెన్యా సిరీస్ అయితే మొత్తం ఒకసారి చూడండి మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో కెన్యా సిరీస్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కెన్యా సిరీస్ ఎవరు చూపించినన్ని వింతలు విటూరాలు మొత్తం మనం చూపించినాము లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లోకల్ పీపుల్తో ఇంట్రాక్ట్ అయినాము మన కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ వేరేలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంది రెగ్యులర్గా అయితే ఉండదు మంది డిఫరెంట్ ఉంటుంది తెలుగులో ఎవరు చూపినంత డిఫరెంట్గా మనం అయితే చూపించినాము సో హోప్ మీకు ఈ లోకల్ తెలుగు వాళ్ళతో ఎట్లా ఇంట్రాక్ట్ అయినాము ఎక్కడ స్టే చేసినాము ఏ స్టాక్ మార్కెట్లో ఎట్లుంది ఉంది అండ్ ఇక్కడ తెలు ఇండియన్స్ వల్ల ఇండియన్స్ రెస్పెక్ట్ ఎలా ఉంది ఇవన్నీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా వంటర ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని బ్లాగ్స్ అయితే వస్తుంది ఈ వీడియో ఎంతటితో ఎంజ్ చేస్తాను ఇట్లా మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేన్యా